దేశం మొత్తానికి ఒక నియంత్రణ ఉండాలి కాబట్టి కేంద్రం తన దగ్గర పెట్టుకున్నది ఇది. మొన్న స్వల్పంగా బీజేపీ ప్రభుత్వం ఏదో కొంత పెంచిండ్రు, మక్కలకు 200 వాటికి 200 అని పెంచిండ్రు, కానీ తృప్తికరంగా లేదు అనే మాట దేశవ్యాప్తంగా కూడా ఉంది. నేను కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పినాం, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అధ్యక్ష, నేను ఒక మాట తెలంగాణ రైతాంగాన్ని నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ దేశము రాష్ట్రము దేశం అంటే కేంద్రం చేతిలో అధికారం ఉండడం మనకు లేకపోవడం మనకు మనగా నిర్ణయించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే మన దగ్గర రైతులు పండుతాయి, పక్క రాష్ట్రంలో ఏపీలో పండుతాయి, కర్ణాటకలో పండుతాయి, తమిళనాడులో పండుతాయి, మనకు మనంగా దాని రేటు నిర్ణయించలేం. మనం ఎక్కువ ధర ఇచ్చినా కూడా అది ఒక ఇబ్బంది కూడా వస్తుంది, నేషనల్ మార్కెట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అది ఆ విషయాలు ఏవి ఎట్టున్నప్పటికీ కూడా నేను ఒక పాలసీ డైరెక్షన్ మాత్రం ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన అధ్యక్ష, నేను చెప్పినను, ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా చాలా పటిష్టంగా చాలా గొప్పగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న 45,000 పైచిలుకుగా ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళని పాత్రధారులను చేయడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, తమరు కూడా మొన్నటిదాకా వ్యవసాయ శాఖ చూసిన అధ్యక్ష, తమకు తెలిసా విషయం ఏ పాలసీ మనకుందో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి తక్కువ స్థాయిలో పనిచేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మండల స్థాయిలో కూడా రూపకల్పన చేసి ఆ మహిళా సంఘాలకే వాటి బాధ్యత. అధ్యక్ష, దీనిలో రెండు విషయాలని, ఎక్కడ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేస్ కావాలి, దానికి వాల్యూ అడిషన్ చేస్తే డెఫినెట్గా మోర్ ప్రైజ్ వస్తుంది, కాబట్టి ఆ చేయాలని అనుకుంటున్నాం. రెండవ పాయింట్ అధ్యక్ష, ఏది కొనవైనా ఇలా కల్తీ, కారంపొడి కొందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, నూనె కల్తీ, కొందరు దుర్మార్గులు అయితే చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తూ ఉన్నారు, మనం పట్టుకుంటా ఉన్నాం. ఈ కల్తీల బిడద కూడా పోవాలంటే దానికి ఒక మంచి బ్రాండ్, మన విజయ డైరీకి ఎట్లయితే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందో అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చే విధంగా లిజ్జత్ పాపడ్ అనేటువంటి ఒక సంస్థ ఏ విధంగా అయితే ఇలా పెరిగిందో ఆ ప్రొసీజర్లో చేస్తామని చెప్పినాం. దీనికి మేము ఆదరాబాదరకు పోయి అడ్డం పడిపోయి బొక్కబోర్లా పడిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష, దీని మీద తమరు కూడా తెలుసు, తమరు ఆధ్వర్యంలో హార్టికల్చర్ డైరెక్టర్, అగ్రికల్చర్ సెక్రటరీ గారు అందరూ కూడా చేసినారు. ఈ మధ్యనే అగ్రికల్చర్ సెక్రటరీ గారు పంట కాలనీల మీద కావచ్చు, ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కావచ్చు స్టడీ చేస్తూ ఉన్నారు. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో 100% వాటిని తెచ్చి చాలా పటిష్టంగా ఎక్కడి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేజ్ అయ్యే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా మన దగ్గర వచ్చే విధంగా తీస్తాం అధ్యక్షుడు.